హడే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు తక్కువ బడ్జెట్లో, జస్ట్ 27,000 రూపాయల బడ్జెట్లో i3 10th generation ప్రాసెసర్తో, జస్ట్ 1 kg వెయిట్తో వచ్చిన ఒక సూపర్ అండ్ ఎక్సలెంట్ ల్యాప్టాప్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. ఇది ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ X1 స్లిమ్. ఇది జస్ట్ 1.2 kg మాత్రమే ఉంటుంది అండ్ 4.7 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఎక్సలెంట్ స్పెసిఫికేషన్తో బ్యాక్లిట్ కీబోర్డ్ కావచ్చు. అలాగే మీకు 65 watts ఛార్జర్తో ఈ ల్యాప్టాప్ మనకి 27,000 రూపాయల బడ్జెట్లోనే అవైలబుల్గా ఉంది. ఎస్బీఐ కార్డు వాడాలి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో అదే X1 స్లిమ్. సో దీని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా రివ్యూని షేర్ చేస్తాను. సో బాక్స్ చూసారుగా, కొంచెం డిఫరెంట్ డిజైన్తో వస్తుంది. ఇన్బుక్ X1 స్లిమ్ అని రాస్తుంది అండ్ దీంట్లో మనకు మొత్తం 4 కలర్లు ఉన్నట్టు వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా రాశారు. i3 10th generation ప్రాసెసర్ మన దగ్గర ఉంది, 8GB+512GB వేరియంట్. అలాగే వెయిట్, దీనికి సంబంధించి ఎక్కడ తయారైంది, ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఇవన్నీ ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది. లాంచ్ అయిన ప్రైస్ 29,990, కాకపోతే మీరు ఎస్బీఐ కార్డు వాడితే 27,490 రూపాయలకు వస్తుంది. సో 27,000 రూపాయల బడ్జెట్లో i3 ప్రాసెసర్తో, వేరే బ్రాండ్కి సంబంధించిన ప్రాసెసర్లు కాకుండా మంచి బ్రాండ్ నుంచి వచ్చిన ప్రాసెసర్తో అండ్ మంచి బిల్డ్ క్వాలిటీతో సో ఈ ల్యాప్టాప్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సజెస్ట్ చేయొచ్చు, ముఖ్యంగా స్టూడెంట్స్కి అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఎవరైతే ల్యాప్టాప్స్ వెతుకుతున్నారో సో వాళ్ళకు మాత్రం ఇది ఖచ్చితంగా ఒక కిల్లర్ డీల్ అండ్ మంచి ల్యాప్టాప్ అనమాట. సో ఒకసారి మనం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ల్యాప్టాప్ ఉంటుంది. మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్, ఇంకొక 3 కలర్లు కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఒక ఛార్జింగ్ బ్రిక్ ఉంటుంది. ఇది 65 వాట్స్ ఛార్జింగ్ బ్రిక్. ఇంత తక్కువ బడ్జెట్లో వీళ్ళు 65 వాట్స్ ఛార్జర్ని వీళ్ళు బాక్స్లో సప్లై చేస్తున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఒక కిల్లర్ పాయింట్ అనమాట. అలాగే దీంతోపాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, చాలా లెంత్ కూడా ఉంటుంది. అలాగే యూజర్ మాన్యువల్, వారంటీ ఇన్ఫర్మేషన్, ఇలాంటి కొన్ని పేపర్ వర్క్ అయితే అందులో మనకి కవర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక ల్యాప్టాప్ సంబంధించిన డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే, ఇది మనకి టోటల్గా మెటల్ అలాగే ప్లాస్టిక్ రెండింటి కాంబినేషన్లో ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు టేబుల్ మీద పెట్టుకునే గ్రిప్స్ కూడా కొంచెం ఎత్తుగా ఉంటాయి, కొంచెం బెటర్గా అనిపిస్తుంది, గాలి బయటకు ఈజీగా పోవడానికి ఉంటుంది. అలాగే ఎగ్జాస్ట్ వెంట్స్ ఉంటాయి, అలాగే మనకి రైట్ టు లెఫ్ట్ 2 స్పీకర్లు ఉంటాయి. ఇది డిటిఎస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఇక్కడ ఫ్లిప్కార్ట్ యూనిక్ బ్రాండింగ్ కూడా ఉంటుంది. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకొస్తున్నారు కాబట్టి వీళ్ళు బ్రాండింగ్ వేశారు. అలాగే ఇన్ఫినిక్స్ మోడల్ నెంబరు, సీరియల్ నెంబరు ఇలాంటివైతే ఉంటాయి అండ్ మనకి పైన అలాగే బాటమ్ సైడ్ 2 వైపులు కూడా బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా చాలా ప్రీమియం లుక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ వెయిట్, మెయిన్గా వెయిట్ ఇది జస్ట్ 1.2 kg మాత్రమే ఉంటుంది. చూస్తారు కదా, ఇది ల్యాప్టాప్ లాగే లేదు, చాలా తక్కువ వెయిట్తో ఉంటుంది. ఒక ట్యాబ్ను పట్టుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది, కానీ చాలా మంచిగా ఉంది బిల్డ్ క్వాలిటీ అండ్ తక్కువ వెయిట్లో వీళ్ళు చాలా బెటర్గా తీసుకొచ్చారు. అండ్ థిక్నెస్ కూడా జస్ట్ 4.7 mm మాత్రమే ఉంటుంది అనమాట. అండ్ పైన డ్యూయల్ టోనింగ్తో ఉంటుంది, ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఇలాంటివి అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంటాయి. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు కావచ్చు, అలాగే లుక్ కావచ్చు, చాలా చాలా ప్రీమియం లుక్ అయితే ఈ ల్యాప్టాప్ మనకి ఇస్తుందన్నమాట. ఇక కమింగ్ టు ద పోర్ట్స్, పోర్ట్స్ విషయానికి వెళ్తే రైట్ సైడ్లో మీకు కొన్ని పోర్ట్స్ ఉంటాయి చూడండి. ఎస్డి కార్డ్ పోర్ట్, రెగ్యులర్గా మన స్మార్ట్ ఫోన్లో ఉండే ఎస్డి కార్డ్ పెట్టుకోవడానికి, అలాగే ఒక టైప్ సి కేబుల్ పోర్ట్ ఉంటుంది. ఈ పోర్ట్ రైట్ సైడ్ ఉన్నదేమో మీకు డేటా ట్రాన్స్ఫర్ కోసం యూజ్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఉండేదేమో మీకు ఛార్జింగ్ కోసం యూజ్ అవుతుంది. అండ్ 3.5 mm హెడ్ ఫోన్ జాకు, USB 3.0, అలాగే సేఫ్టీ లాక్ సంబంధించిన పోర్ట్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఒక టైప్ సి పోర్ట్ ఉంటుంది, ఇది ఛార్జింగ్ కోసం, ఒక ఎల్ఈడి ఇండికేషన్, అలాగే USB 3.0 HDMI పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇవి దీంట్లో వచ్చే పోర్ట్స్ అనమాట. దీంట్లో పెద్ద ఎస్డి కార్డుకి సంబంధించిన పోర్ట్ అయితే ఉండదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే దీంట్లో ఆప్టికల్ డ్రైవ్ కూడా ఉండదు. ఈ రోజుల్లో ఆప్టికల్ డ్రైవ్ జనరల్గా ఏ ల్యాప్టాప్ బ్రాండ్ కూడా ఆఫర్ చేయట్లేదు, సో దీంట్లో కూడా ఉండదు. అందుకే ఇది ఇంత స్లిమ్గా అయితే మనకి అనిపిస్తుంది అనమాట. ఇక దీనికి సంబంధించిన లోపల డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, కీప్యాడ్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది అండ్ మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఫింగర్స్కి అన్నీ కూడా చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి. ఇది 14 inches డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ల్యాప్టాప్ డిజైన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, మనకి ఫింగర్లు అన్నీ కూడా దగ్గర దగ్గరగానే అనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ బడ్జెట్లో, అంటే 27,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు బ్యాక్లిట్ కీబోర్డ్ ఇస్తున్నారు. ఇది మాత్రం సూపర్ పాయింట్ అనమాట. ఇది ఇక్కడ F3 మీద ఉంటుంది, మీరు ఫంక్షన్ బటన్ ప్లస్ F3 పట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు బ్యాక్లిట్ కీబోర్డ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ పాయింట్ నేనే అబ్జర్వ్ చేశానంటే, సో దీంట్లో మనకి పైన ఫ్రంట్ సైడ్ 720p తో రికార్డ్ చేసే ఒక క్యామ్ ఉంటుంది కదా, వెబ్ క్యామ్. ఈ వెబ్ క్యామ్కి రైట్ లెఫ్ట్లో 2 LEDs ఉంటాయి అనమాట. స్మార్ట్ ఫోన్లో ఉండే ఫ్రంట్ సైడ్ ఎల్ఈడి ఇస్తూ ఉంటారు ఇన్ఫినిక్స్ వాళ్ళు, సేమ్ అదే స్టైల్ ఇక్కడ ఇచ్చారు వీళ్ళు. ఆ వెబ్ క్యామ్కి 2 LEDs ఇచ్చారు, ఎల్ఈడి లైట్లు. సో ఇక్కడ మనకి ఫంక్షన్ బటన్, స్పేస్ బార్ పట్టుకున్నాం అనుకోండి, అవి 2 ఆన్ అవుతాయి. మనకి నైట్ టైంలో వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట, సెల్ఫీలు తీసుకోవడానికి కూడా మనకి వస్తాయి. సో అది కూడా కొంచెం డిఫరెంట్గా వీళ్ళు ఇచ్చారనమాట. అండ్ కీబోర్డు అలాగే మనకి ట్రాక్ ప్యాడ్ మాత్రం చాలా
పర్ఫెక్ట్గా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది, రెస్పాన్స్ రేట్ కూడా చాలా మంచిగానే అనిపిస్తుంది. సో ఓవరాల్గా కీబోర్డ్ విషయంలో మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ ఒకసారి దీన్ని బూట్ చేశాను, బూట్ చేసిన తర్వాత సెటప్ చేశాను. సో విండోస్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఇది. సో విండోస్ 11 ఆల్మోస్ట్ అల్ ఇప్పుడు అన్ని బ్రాండ్స్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి, సో వీళ్ళు కూడా మనకి విండోస్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ ప్రీ యాక్టివేట్ ఇస్తున్నారు. అండ్ దీంట్లో ఎలాంటి మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఆఫీస్ లాంటివి ఏమి ప్రీ ఇన్స్టాల్డ్ అయితే ఏమి నాకు కనిపించలేదు. అండ్ దీంట్లో ఇక్కడ స్టోరేజ్ విషయానికి వెళ్తే మన దగ్గర ఉంది 512 GB వేరియంట్. అండ్ ఇక్కడ మీరు సీరియల్ నెంబరు, యాక్టివేషను, ఈ i3 ప్రాసెస్ సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనకి సిస్టమ్ ఇన్ఫర్మేషన్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే క్వాలిటీ, దీంట్లో మనకి 14 inches ఐపీఎస్ ప్యానల్ని యూజ్ చేశారు. చాలా మంచి డిస్ప్లేని యూజ్ చేశారు. మ్యాక్సిమం బ్రైట్నెస్ మనకి 300 nits వరకు ఉంటుంది. ఓకే పర్లేదు, ఈ పర్టికులర్ బడ్జెట్లో దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. బ్రైట్నెస్ మాత్రం పర్లేదు, మంచిగానే ఉంది. మీరు డైరెక్ట్ సన్లైట్ కండిషన్లోకి వెళ్ళినప్పుడు కొంచెం డల్గా ఉంటుంది, ఎందుకంటే 300 nits కాబట్టి కొంచెం దానికి అడ్జస్ట్ అవ్వాలి. అది కాకుండా బడ్జెట్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి రెగ్యులర్ టాస్క్లో మనకి వర్డ్తో రాస్తున్నప్పుడు కావచ్చు, పవర్ పాయింట్లో కావచ్చు, యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నప్పుడు కావచ్చు, బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. ఇక్కడ నేను స్క్రీన్ మీద కూడా కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాను, డైరెక్ట్ సన్లైట్లో రికార్డ్ చేసినవి, అవి కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఓవరాల్గా డిస్ప్లే విషయంలో మాత్రం నేను సాటిస్ఫైడ్. అండ్ దీంట్లో నేను 4K వీడియోస్ కూడా ప్లే చేసి చూశాను. కలర్ క్వాలిటీ మాత్రం చాలా చాలా నీట్గా ఉంది. నేను ఇక్కడ కెమెరాతో రికార్డ్ చేశాను, అయినప్పటికీ కూడా మీరు ఒకసారి చూడొచ్చు, కలర్ క్వాలిటీ మాత్రం చాలా నీట్గానే ఉంది. సో ఓవరాల్గా దీంట్లో మాత్రం డిస్ప్లే విషయంలో మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్, చాలా బాగుందని చెప్పాలి. చిన్న డిస్ప్లే మనకి ఈజీగా క్యారీ చేసుకోవడం కోసం, అది కాకుండా జస్ట్ ఇది 1 kg మాత్రమే ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా దీన్ని క్యారీ చేసుకోవచ్చు. ఇది మాత్రం నేను ఓకే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇక దీంట్లో మనకి బ్యాటరీ కావచ్చు, ఫాస్ట్ ఛార్జింగ్ కావచ్చు, అన్ని కూడా వీళ్ళు బాగానే ఆఫర్ చేస్తున్నారు, ఒకసారి చెక్ చేయండి. సో బేస్ వేరియంట్లో మీకు 8 GB అలాగే 256 GB వేరియంట్ ఉంటుంది. ఇది మీకు పెట్టడం మీరు 30,000 దాకా పెట్టారు. ఫ్లిప్కార్ట్లో మీరు ఎస్బీఐ కార్డు వాడితే 27,490 వస్తుంది. ఈ పట్ల బడ్జెట్లో i3 10th generation ప్రాసెసర్ యూజ్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా దీన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనమాట. 8 GB ర్యామ్ వస్తుంది మనకి, ప్లస్ 256 GB SSD వస్తుంది. సో ఈ బడ్జెట్లో మాత్రం దీన్ని స్టూడెంట్స్కి నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను, చాలా బాగానే ఉందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ X1 స్లిమ్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.